యంగ్స్టర్స్ ఏమో హెయిర్ కలరింగ్ రకరకాల ఫ్యాన్సీ కలర్స్ ట్రై చేయడం, తర్వాత ఒక ఏజ్ వచ్చాక హెయిర్ డైయింగ్, ఈ రెండు ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి హెయిర్ మీద? హెయిర్ డైలోని డెఫినెట్గా వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ సర్టెన్ స్పాన్ ఆఫ్ ఇయర్స్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది సహజంగా పెరుగుతూ పోతూ ఉంటుందండి. ఎందుకంటే హెయిర్ గ్రో అవ్వే దాన్ని వేరుల్ని కొంచెం డ్యామేజ్ చేస్తుంది హెయిర్ డైయింగ్ అనేది. సో మీరు ఏం చేస్తారంటే, హెయిర్ డై చేసుకోవద్దు అని చెప్పను, ఇవాళ రేపు అందరికీ తెల్ల జుట్టు ఉంటుంది, ప్రతి ఒక్కరు మంచిగా స్మార్ట్గా ఉండాలి, తెల్ల గ్రే హెయిర్ని ఇష్టపడట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తారు అంటే, మీరు డై కొనుక్కునేటప్పుడు అమోనియా అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే పీపీడీ అనే కంటెంట్ ఉంటుందండి, దాన్ని కూడా, అమోనియా ఉండకూడదు అని చాలామందికి తెలిసినప్పటికీ పీపీడీ అనే కంటెంట్ని ఉండకూడదు అని చాలామందికి తెలియదు. సో ఈ రెండు లేకుండా ఉండే కంటెంట్ని చూసి కొనుక్కుంటే మీకు చాలా వరకు హెయిర్ మీద ఎఫెక్ట్ తగ్గిపోతుంది. మీకు కావాల్సిన కలర్తో పాటు హెయిర్ మీద, హెయిర్ ఆరోగ్యాన్ని మీద కానీ, హెయిర్ గ్రోత్ మీద కానీ ఏ ఎఫెక్ట్ లేకుండా ఉండే డైస్ పెట్టుకుంటే మంచిది. బట్ ఐ సజెస్ట్ అందరూ కూడా, ఇప్పుడు గోరింటాక్ అంటారు చూడండి, దాన్ని ప్రిఫర్ చేయడం మంచిది. దానివల్ల ఎట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు అండ్ ఇట్ యాక్సలరేట్ సమ్ టు సమ్ ఎక్స్టెంట్ హెయిర్ గ్రోత్. కాల్ చేద్దామండి.